నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మా అసలు నరక చతుర్థి విశిష్టత ఏంటి ముందరందరికీ కూడా చూసే వాళ్ళందరికీ ప్రేక్షకులకి మీకు అందరికీ కూడా నరక చతుర్దశి శుభాకాంక్షలమ్మ ఐ డ్రీమ్ తరపు నుంచి ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా మీ తరపు నుంచి మీకు ప్రేక్షకులు అంటే అందరూ ఐ డ్రీమ్ ప్రేక్షకులు మీ సిబ్బంది యాజమాన్యం ఎట్సెట్రా ఎట్సెట్రా అందరూ కలిసి అందరికీ కూడా నరక చతుర్థ శుభాకాంక్షలు ఇది ఒక చాలా విశిష్టమైనటువంటి పేరు కూడా పండగతో పాటు ఎప్పుడైనా ఎవరైనా గెలిస్తే వాళ్ళ పేరు ఏదన్నా ఉంటుంది కానీ దుర్మార్గుడు చచ్చిపోయినవాడు ఓడిపోయినవాడు వాడి పేరుతో ఏమిటండి ఈ పండగ ఇది అప్పుడప్పుడు అనుమానం కదా నరకుణ్ణి సంహరించినటువంటి రోజు కనుక దీనికి చతుర్దశి అని పేరు నరకుణ్ణి సంహరిస్తే వాడి పేరెందుకు గెలిస్తే ఏదో కృష్ణ విజయమో సత్యభామ విజయమో అట్లాంటి పేర్లు పెట్టుకోకుండా నరక చతుర్దశిని ఎందుకు అంటే వాడు కోరుకున్నాడు పూర్వ జన్మలో భూదేవిగా ఉన్నప్పుడు ఆ నరకుడు జన్మించాడు అది ఒక ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అనుకోండి వాడు దుర్మార్గుడు ఆ భూదేవి వరాహ రూపంలో ఉన్నటువంటి విష్ణువుని తనకి సంతానాన్ని ప్రసాదించమని అడిగినటువంటి క్షణం మంచిది కాదు సమయం ఆ సమయంలో గర్భవాసంలో పడ్డాడు గనక వాడు దుర్మార్గుడు అవుతాడు అందువల్ల అవుతాడంటే వాడు ఆ కాలం అంతా ఆగి 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 వరాహ అవతారం అయిపోయింది శ్వేతావరాహం తర్వాత ఆ కృష్ణావతార సమయానికి వాడు పుట్టడం జరిగింది ఎందుకంటే దేవతలు ఆపారు అప్పుడు వీడు ప్రాగ్జ్యోతిషపురానికి రాజుగా ఉన్నాడు దుర్మార్గం కొంతకాలం బాగానే ఉన్నాడు తర్వాత బాణాసురుడు వాళ్ళ తాలూకు వాళ్ళ స్నేహంతో దుర్మార్గుడైపోయి చాలా కూడని పనులన్నీ చేయడం మొదలుపెట్టాడు తాంత్రిక విద్యలు అవి అంటే కామాఖ్య అని చెప్తామే అక్కడ చాలా వామాచారాలు అవి చేసి పదహారు వేల వంద మంది రాజకుమార్తెలని బంధించాడు అలాగే అంతమంది సంఖ్య ఉన్నటువంటి రాజకుమారులని బంధించాడు ఇంతమందిని కలిసి ఒకే ఒక్కసారి కామాఖ్యా దేవమ్మ వారికి బలిచ్చేస్తే తను కలకాలం బతికుంటాట చచ్చిపోకుండా అందుకు అది పైగా వాడు ఇలా ఎత్తుకుపోవడానికి ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉండేవాడు గనక రాత్రిపూట రాత్రిపూట రాక్షసులకు బలం ఎక్కువ అందుకని రాత్రి తమ ఉనికి తెలియకుండా ఉండడానికి ప్రజలందరూ ఇళ్లల్లో దీపాలు వెలిగించుకునేవారు కాదట దీపం చూసి దిగుతాడని అందుకని అస్సలు దీపాలు లేకుండా కటికి చీకట్లో బతికారు సరే కృష్ణుడు వెళ్ళాడు సత్యభామ సహాయంతో ఆ నరకాసురుని సంహరించాడు కానీ ఈ సత్యభామ పూర్వజన్మలో భూదేవి అందువల్ల వాడుకోవడం ఉంది తల్లి సమక్షంలో తప్ప చనిపోకూడదని అప్పుడు ఇప్పుడు పాపం అలా చనిపోయినా కానీ అతడి పేరు మీద ఈ వేడుక జరుపుకోవాలి అని కోరినందువల్ల నరకచతుర్దశి అన్న పేరు ఉంది దీనికి వీడిని తెల్లవారుజామున సంహరించడం జరిగింది గనక నరకచతుర్దశి నాడు తెల్లవారుజామున ఇంకా చంద్రుడు ఉండగానే మనం అభ్యంగర స్నానం చేయాలి చంద్రుడు ఉండగానే అంటే తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర ప్రాంతాల ఒంటికి నువ్వులు నూనె రాసుకుని నువ్వుల పిండితో ఉలుద్దుకుని తలంతా బాగా నూనె పెట్టుకుని అప్పుడు స్నానం చేయాలి తెల్లవారు తెల్లవారుజామున ఇది మంగళ స్నానాలు చేస్తారు అంటే ముఖాన బొట్టు పెట్టుకుని మంగళహారతి ఇచ్చి నూనె అంటి అప్పుడు స్నానం చేయి ఇంట్లో పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు పనిచేస్తారు తప్పనిసరిగా నరకచతుర్దర్శి నాడు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే అభ్యంగన స్నానం చేసిన తర్వాత ఇంకో సూర్యోదయం కాకుండా ఇవన్నీ పెందడాడి అయిపోతాయి కదా యముడికి తర్పణాలు ఇస్తారు యముడికి తర్పణాలు నేను చెప్పాను కదా ఐదు రోజుల పండగ వరసగా యమ సంబంధమే ఉంటుంది దీపావళికి సంబంధం ఎందుకంటే దక్షిణాయనంలో పితృదేవతలు దిగువచ్చేటటువంటి కాలం ఇది వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు నరకం నుంచి వస్తారు అంటే నరకం అంటే భయంకరంగా ఉంటుందనేం కాదమ్మా యమలోకం ఆ యమలోకంలో మంచి పనులు చేసిన వాళ్ళకి మంచి ఉంటుంది చెడు పనులు చేసిన వాళ్ళకి చెడు ఉంటుంది రెండు ఉండేది అక్కడే వీళ్ళ అనుభవంలోనే తేడా ఉంటుంది అక్కడి నుంచి వచ్చేటటువంటి పితృదేవతలకు ఆహ్వానం పలికి మా వంశం చక్కగా ఉండేట్టు చూడమని ప్రార్థించేటటువంటి పండగలు ఇవి అందుకని యమాయ ఔదుంబరాయ అని చెప్తూ యముడికి తర్పణాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది ఇది నరక చతుర్దశి నాడు చేసేటటువంటి పని ఇంకా రోజులో చేసేది ఉండదు రోజంతా తలంటి పోసుకుంటారు కానీ కొత్త బట్టలు కట్టుకోవడం పిండి వంటలు చేసుకోవడం హాయిగా సంతోషంగా ఉండడం నిన్న పెట్టిన యమ దీపాలు వాళ్ళ కంటిన్యూ చేస్తారు గుమ్మానికి అటు ఇటు దీపాలు పెడతారు నరక నాడు చేసే పని అది ఇంతవరకు ఇవాళ చతుర్దశి పూర్తిగా నరకాసురుడు చనిపోయాడు గనక ఆనందంగా కాలం గడిపేటటువంటి సమయం అంటే ప్రత్యేకంగా ఈ రోజు ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అనేది ఏమైనా ఉంటుందమ్మా ప్రత్యేకంగా ఏం లేదమ్మా తర్పణాలు పొద్దుని ఇచ్చేస్తారు చంద్రుడు ఉండగానే తర్పణాలు ఇచ్చేస్తారు పెద్దవాళ్ళు ఉంటే చాలా మందికి అసలు సంగతి తెలియని కూడా తెలియదు ఏ పదకొండు ఇంటికో తెల్లారుజామున ఇంటికి అంటే మీరు అన్నట్టు ఇప్పుడు తెల్లారుజామున నాలుగింటికి లేచి తలస్నానం చేస్తారు అని చాలా మంది పదకొండు అయిన తర్వాత కూడా ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇంకా తర్పణాలు ఇచ్చేదే ఉంది అని ఇది ఆడవాళ్ళు వాళ్ళు పిల్లలు ఇవ్వరు మా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇస్తారు పెద్దవాళ్ళు మగవాళ్ళు ఎవరింట్లో అన్నా మగవాళ్ళు లేని పరిస్థితి ఉండే ఆడవాళ్ళు ఉంటే మాత్రం మానేయటం దేనికని చెప్పి వాళ్ళు ఇస్తారు అంచేత మామూలుగా అయితే ఇంట్లో పెద్దవాళ్ళు మగవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఇచ్చేస్తే సరిపోతుంది లేని సందర్భంలో ఆడవాళ్ళు ఇవ్వడం ఉంటుంది చాలా తక్కువ అది కూడా మన సంప్రదాయంలో చాలా మంది ఆడవాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకోరు ఏం చేస్తాం కొన్ని అలా వస్తూ ఉంటాయి మధ్యలో మధ్యలో వచ్చి చేరినటువంటి మాయ రోగాలు ఉంటూ ఉంటాము అట్లాంటి వాటిల్లో ఉంటాయి అదనమాట ఇది నరక చతుర్దశి అన్నది నరకుడి పేరు మీద ఉంటుంది అనుకున్నాం కదా అంతేకాదండి ఇది యమలోకానికి సంబంధించింది నరకం అంటే అది అనుకున్నాం కదా యమలోక సంబంధం కూడుకున్నదన్న ఉద్దేశంతో కూడా నరక చతుర్దశగా పేరు వచ్చింది అందుకే మనం యమతర్పణాలు ఇస్తాం అనుకున్నాం కదా అమ్మ అసలు దీపావళి అంటే ఏంటి దీపావళి మనం అసలు ఎందుకు జరుపుకోవాలంటారు దీపావళి అంటే పదానికి ఉన్నటువంటి అర్థం తీసుకుంటే దీపాల వరుస వరస దీపాలు వరుస దీపాలు ఏమిటి ఇంట్లో దీపం పెట్టుకుంటే చాలు కదా లేదా వీధిలో ఒక దీపం ఉంటే చాలు కదా దీపాల ఏమిటి అంటే ఎవరన్నా ఏదన్నా ఒక దాని నుంచి కొంతకాలం దూరం అయితే అది దొరకంగానే ఆబగా అనుభవిస్తాం అవును కదా అవును అంటే నరకాసురుడు పరిపాలనా కాలంలో ఇళ్ళల్లో దీపాలు వెలిగించుకోవాలి అందుకని ఎప్పుడైతే వాడు చచ్చిపోయాడో ఇన్నాళ్ళు దీపాలు వెలిగించుకోనటువంటి ఆ లోటునంత బోల్డ్ దీపాలు వెలిగించుకుని తీర్చేసుకున్నారు ఇది కృతయుగం ద్వాపరయుగంలో జరిగినటువంటి సంఘటన శ్రీకృష్ణుడు సత్యభామ సహితంగా వెళ్ళి న నరకాసుని సంహరించాడు అదే ఉత్తర దేశంలో ఒక కథ ఉంది కానీ అది ఎంతవరకు నమ్మచ్చో తెలియదు కానీ రాముడు అరణ్యవాసం నుంచి తిరిగి వచ్చే రోజున కూడా అయోధ్యవాసులందరూ దీపాలు నేతి దీపాలు వెలిగించి ఇన్ని దీపాలు ఎందుకు అంటే ఇన్నాళ్ళు మా జీవితాలు చీకటైనాయి వచ్చాయి గనక నువ్వు వచ్చావు గనక మాకు వెలుగులు వచ్చిన దానికి సంకేతంగా దీపాలు వెలిగించామన్నారట కానీ దీపావళి నాటికి రావణ సంహారం రాముడు కొన్ని ఇతివృత్తాలు అలా ఉన్నాయి ఉత్తర దేశంలో అలాంటివి రావణాసురుని కాల్చటాలు అవన్నీ మనకు కనపడుతూనే ఉంటాయి కానీ నిజంగా వాల్మీకి రామాయణం అనుసరించి అప్పుడు కాదు కానీ వినడానికి బాగుంది మనకేం సంత నష్టమే ఉంది వినడానికి బాగుంది ఏదైనా దీపాలు వెలిగించుకోవడం అన్నది చాలా ప్రధానమైంది సాధారణంగా మనందరికీ కూడా అమావాస్య అంటే అది శుభప్రదం కాదు అని ఒక దురభిప్రాయం ఉంది కానీ ఈనాడు లోకంలో చాలా శుభకార్యాలు జరిగాయి అమావాస్య అమావాస్య నాడు ఇదే దీపావళి అమావాస్య నాడు అంటే దీన్ని మనం ఉత్తరదేశం వాళ్ళేమో కార్తీక కృష్ణ అమావాస్య అంటారు ఏమో ఆస్వయూజ కృష్ణ అమావాస్య అంటాం మనకి దీపావళి ఉన్న మర్నాటి నుంచి మాసం ఉత్తర దేశంలో ఇప్పటి పదిహేను రోజుల ముందు నుంచి మాసం ఉంటుంది అందుకే మీకు ప్రాచీన గ్రంథాలు చదువుతూ ఉంటే చిన్న చిన్న క్లాష్ ధనత్రయోదశి అంటే కార్తీక కృష్ణ త్రయోదశి అని ఉంటుంది ఇది ఎప్పుడు చిన్నప్పుడు నాకు డౌట్స్ వచ్చేవి ఇవన్నీ ఇది మరి కార్తీక కృష్ణ త్రయోదశి అంటే ఎప్పుడో తర్వాత కదా చివరి రావాలి ముందు ఎట్లా ఇలాంటి అనుమానాలు అనమాట తెలుసుకోపోతే అట్లా అయోమయంగా ఉంటే బుర్ర పాడైపోదు అందుకనే కానీ అప్పుడేంటంటే వాళ్ళకి పదిహేను రోజులు ముందు మొదలవుతుంది నెల అందువల్ల అలా మొదలైనటువంటిది వాళ్ళకి కార్తీక అంటే మనకి వాళ్ళకి కార్తీక కృష్ణ అమావాస్య ఏదైతే ఉందో మనం దీపావళి అనేది ఆ రోజునే విక్రమాదిత్య చక్రవర్తి ఎన్నో వేల మంది అరవై వేల మంది అనుకుంటా హూనులని వాళ్ళని ఈ దేశం నుంచి తరిమేసి మళ్ళీ సనాతన ధర్మానికి సంబంధించిన దాన్ని ప్రతిష్టాపించాడు ఉత్తర దేశంలో ఇప్పటికీ ఒకటి విక్రమ సంవత్ అనే పేరుతో కాలగణన ఉంటుంది క్రీస్తు శకంలాగా విక్రమశకం విత్ విక్రమాదిత్య శకం దాని ప్రకారమే దీపావళితో కొత్త సంవత్సరం మొదలవుతుంది దీపావళితో దీపావళి కొత్త సంవత్సరం చెప్పుకున్నాం కదా దీపావళి నాడే శత్రువులందరి దేశం నుంచి హూణులు మొదలైనటువంటి సనాతన ధర్మ వ్యతిరేకులందరినీ కూడా దేశాన్నించి తరిమేయటం జరిగింది అందువల్ల ఉత్తర దేశంలో దాని చాలా ప్రాధాన్యం ఉంది అలాగే ఈనాడే లక్ష్మీదేవి పాలసముద్రంలో నుంచి ఆవిర్భవించటం వల్ల దుర్వాసుడి శాపం వల్ల వైభవం కోల్పోయినటువంటి ఇంద్రుడికి ఈనాడు మళ్ళీ వైభవం తిరిగి లభించింది ఎందుకంటే మన నాకు మళ్ళీ ఎప్పుడు లభిస్తుంది అని అడిగితే లక్ష్మీదేవి విష్ణువుని చేపట్టిన రోజున మాత్రమే నీకు వైభవం ఉంటుంది వస్తుందా అప్పటిదాకా నువ్వు కాంతిహీనుడి శోభ పోయి చేసిన అపరాధానికి శిక్షగా దుర్వాసుడు శిపించాడు కనుక లక్ష్మీదేవి ఆవిర్భవించి విష్ణువుని చేపట్టినటువంటి రోజు కనుక ఈనాటితో దేవతలు దేవలోకంలో దీపావళి చేసుకుంటారు దీపాలు వెలిగించుకుని ఏదో త్రేతాయుగం గురించి కూడా అనుకున్నాం ద్వాపర యుగం కథ నిన్న మొన్న జరిగింది మనకి తెలుసు ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగింది ఆ తర్వాత మన తర్వాత కాలంలో జరిగింది విక్రమాదిత్యుడికి సంబంధించింది సిక్కులు కూడా ఎందుకు చేసుకుంటారంటే హర్గోవింద్ సింగ్ అనుకుంటా సిక్కుల గురువు అతను ఔరంగజేబు ఔరంగజేబా ఒక మహమ్మదీయ రాజు చరసాల్లో పెడితే తర్వాత వదులుతానన్నాడు అంటే నన్నుక్కడిని కాదు నా అనుయాయులందరినీ కూడా నువ్వు వదిలిపెడితేనే నేను నుంచి బయటకు వస్తాను అని చెప్పి ఆయన బయటికి రావడానికి ఇష్టపడలా దాంతో ఆగి ఆగి ఈ కార్తీక అమావాస్య నాడు మనం దీపావళి జరుపుకునే రోజున ఆయన్ని ఆయన శిష్యులతో సహా అనుయాయులతో సహా విడుదల చేయడం జరిగింది అందుకని త్యాగానికి సంకేతంగా సిక్కులు అందరూ దీపావళి చూసుకుంటారు ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణంగా యావత్ ప్రపంచంలోనూ అన్ని దేశాల్లో కూడా ఉందమ్మా ఏదో ఒక కారణం ఉంది వాళ్ళ వాళ్ళ కారణాలు వేరువేరుగా ఉన్నాయి కానీ అందరూ దీపావళి పండుగ చేసుకోవడం అన్నది ఉన్నది దీపం ఏమిటి అంటే వెలుగుకి సంకేతం జ్ఞానానికి సంకేతం అజ్ఞానం దుఃఖం బాధ అవిద్య విచారం అనారోగ్యం ఇలాంటి చీకట్ల నుంచి భిన్నమైనటువంటి సంతోషం ఆనందం ఆరోగ్యం జ్ఞానం విద్య మొదలైనటువంటి వెలుగులమయమైన లోకం మనకు కావాలి అనేటటువంటి దానికి మన ఆశలకి సంకేతం ఈ దీపాలు వెలిగించుకుని చేసుకునేటటువంటి దీపావళి అమ్మ దీపావళి అనగానే పిల్లలందరికీ ఒక పెద్ద ఇష్టమైన పండుగని మనం చెప్పుకుంటాం దీపావళి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు చాలా మంది ఇప్పుడు ఏంటంటే పటాసులు కాల్చకూడదు పొల్యూషన్ ఎక్కువైంది అని చాలా ఆపేస్తూ ఉన్నారు అసలు ఈ పటాసులు కాల్చడం అనేది పురాణాల నుంచి ఉందా పురాణ కాలాల్లో కూడా వాళ్ళు ప్రత్యేకంగా మనం ఇప్పుడు ఉన్నటువంటి రసాయనాలతో కూడి వాతావరణాన్ని ధ్వంసం చేసేటటువంటి టపాకాయలు కాల్చే పద్ధతి ఏం లేదు అక్కడ వాయిద్యాలు మోగించటము ధూపాలు వేయడము దీపాలు వెలిగించటము చక్కగా బాణసంచా కాల్చటం అనే బాణసంచా అంటారు బాణసంచా బాణసంచా అంటే ఏంటంటే బాణం ఇలా వేస్తారు ఆ బాణం వేస్తే అది అక్కడెక్కడ వెలుగుతుంది అండి తారాజు వల్ల లాంటివి అనమాట బాణ ఉంది కదా అందులో అలాంటివి ఉన్నాయి అందువల్ల వాటిల్లో ఏమిటంటే వాళ్ళు వేసేటటువంటివి వాతావరణం వాతావరణానికి అనుకూలంగా ఉండేవి వేశారు అందులో కొంత సూర్యకారం అంటారంటే ఫాస్ఫరస్ ఏమో సల్ ఫాస్ఫరస్ సల్ఫర్ గంధకం ఫాస్ఫరస్ సూర్యకారం ఇవి ఆ రెండింటి యొక్క కలయిక వల్ల వచ్చేటటువంటివి వాతావరణంలో ఉన్న క్రిములను పోగొడతాయి అందుకని వాటితో కూడుకున్నటువంటి వాటిని మాత్రమే వాడేవారు అందువల్ల పెద్దగా వాతావరణంలో వానలు తగ్గి వరి పొలాలలో కోతలు కోసి అక్కడ ఉన్న దోమలు అసలు వరికొచ్చే ఒకనొక తెగులు పేరు అమ్మ దోమకాటు అని అంటే దోమలు విపరీతంగా ఉంటాయి వరి పొలాల్లో ఎప్పుడైతే అవన్నీ వరి కోసేస్తారో అవన్నీ ఓల మీదకి వచ్చేస్తాయి ఈ వచ్చినటువంటి వాటన్నిటిని పోగొట్టే పద్ధతి ఇది ఇది ఎలా ఉండేదంటే మా చిన్నతనంలో కూడా మేము చూసాం మాకు పాలేళ్ళు ఉంటారు కదా రైతుల ఇళ్లలో ఈ పాలేళ్ళు తాటి మట్టల మధ్య ఒక పూల పొట్ల అని తయారు చేసేవారు పేరు పూల పొట్ల పూల పొట్ల అంటే అదేముందంటే తాటి గిలకలు అంటారు గిలకలంటే అంటే తాడి చెట్టులో ఆ మగ చెట్టుకు వచ్చేటటువంటి ఇన్ఫ్లార్సెన్స్ కాడలు అవి బాగుంటాయి అవి సన్ ఇలా ఉంటే ఇంత పొడు వాటిని తీసుకొచ్చి కాల్చి వాటితో చక్కని ఇది తయారు చేసేవారు బొగ్గు ఆ బొగ్గులో కొంచెం సూర్యకారం అది వేసి ఇట్లా ఇంకా కొన్ని ఏవో కలిపి ఇలా పొట్లం కట్టి తాటి మట్ట మధ్య ఇలా పెట్టి ఊరంతా తిప్పేవాళ్ళం అంటే ఊరి పొలిమోరంతా తిప్పారంటే బయట నుంచి ఏ రకమైనటువంటి క్రిమి క్రిములు రాకుండా క్రిమి కీటకాలు రాకుండా ఉండేవి మొత్తం అంతే అలాగే ఉండేవి ఇళ్ళల్లో కూడా చాలా హానికరం కానటువంటి వాటిని కాల్చుకునే పద్ధతి ఉండేది అవి వెలిగించటం వల్ల వచ్చే ధూపం గుగ్గిలం మొదలైనటువంటివి ఉంటాయి వాటి వల్ల వాతావరణం పూర్తిగా పా ఏమీ పాడవదు ఏదైనా చెడు ఉంటే పోతుంది అయితే రాను రాను పెద్ద శబ్దాలు కావాలి అలాగే పెద్ద వెలుగు ఉండాలి వాళ్ళకన్నా మాది ఎక్కువ ఉండాలి మా కన్నా వీళ్ళది ఎక్కువ ఉండాలి నీ తాపత్రయాలతో రసాయనాలను చేర్చి పెట్టడం మొదలు పెట్టారు అది చే అది మాత్రం ఎప్పుడూ మంచిది కాదమ్మా రసాయనాలు ఆ పొగ వల్ల హాని కలుగుతుంది మిగిలినటువంటి వాటి వల్ల పెద్దగా హాని కలగదు హాని కలగనటువంటి వాటిని హాయిగా కాల్చుకోవచ్చు దీపావళి గురించి దీపావళికి ఉన్న విశిష్టత గురించి చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు నమస్తే